రీ మహోన్నతడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా నీకు స్తోత్రాలు నీ దైవజనులు ప్రవానికి వందనాలు తండ్రి అయ్యా కొన్ని ప్రకటనలు చేస్తూ ఉండగా ప్రవానికి నాయన అయా చేయుచున్న ప్రభా ఈ ప్రకటన ద్వారా చిన్ని ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా మీరు బలపరచండి తండ్రి నీ దైవజనులు ఆశీర్వదించి బలపరచమని అయా సంఘముగా మా అందరినీ కూడా తండ్రి ఉన్నతమైన తండ్రి అయానికి స్తోత్రమునైన పర్వత శ్రేణులపై నడిపించి సహాయముదమని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ప్రభు పేరట కూడి వచ్చిన దేవుని బిడ్డలు మీ అందరికి నా ప్రేమ వందన ఈ దినం ఈ ఉదయకాలమున జరిగిన ఆరాధనలో నా గుండె బరువెక్కిన కారణం చేత రాలేకపోయాను ఈ రీతిగా కొద్దిసేపు మీతో మాట్లాడటానికి కొన్ని ప్రకటనలు ప్రాముఖ్యమైన ప్రకటనలు చేయడానికి ప్రభు ఇచ్చిన నడిపింపును బట్టి ఈ సమయాన మీ ముందుకు వచ్చాను మరి ఈరోజు ఉదయం అద్భుతంగా ప్రభు రామగుండంలో దైవచనలు నిరీక్షణ పాస్టర్ గారిని వాడుకున్నారు నిజంగా లోకమును నాశనం చేయడానికి దుష్టుడు పని పనిగట్టుకుని పనిచేస్తుండగా వాడు తన పని తను జరిగిస్తూ ఉండగా మరి పరిశుద్ధాత్మ ఎంత అడ్డుకుంటున్నాడో మనకు అర్థమైంది ఫలుమార్లు ఇదే విషయాన్ని నేను ప్రస్తావించుట మీరు విన్నారు అడ్డగించువాడు పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని మరి చాలా సందర్భాల్లో బోధించాను సంఘము పరిశుద్ధాత్ముడు ఉండడం వలనే ఈ విపత్తు ఇంకా ఆగి మనము మన దేశం ప్రపంచ ప్రజలు కాపాడబడుతున్నారు కనుక అడ్డగించు వాడైన పరిశుద్ధాత్మ సంఘమతో పాటు తీసివేయబడతారు అప్పుడు క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ వాడి పరిపాలన భూమి మీదకి వస్తుంది ఏడు సంవత్సరాలు వాడు భయంకరంగా ఏలువడి చేస్తాడు ఆ తర్వాత వెయ్యండ్ల పరిపాలన కొరకు మళ్ళా పరిశుద్ధులను తీసుకునే భూమి మీదకి మీద కనుక ఈ కార్యాలన్నీ జరగబోతున్నాయి కనుక ఇప్పుడు ప్రస్తుతం అడ్డగిస్తున్న పరిశుద్ధాత్మునితో మనం ఉండాలి కానీ ఆయనకు అడ్డంగా తయారవ్వకూడదు అనేది ఈరోజు చాలా శ్రేష్టమైన రీతిలో నేర్చుకున్నాం పరిశుద్ధాత్మ మనం కృప పొందాలని అభిషేకం పొందాలని ప్రతిష్ఠించుకోవాలనే భారం మన వైపు తిరిగి మాట్లాడారు సైతాను వైపు తిరిగి అట్టుకుంటున్నాడు ఇటువైపు తిరిగి మనల్ని బలపరుస్తున్నాడు మనకు బలమిస్తున్నాడు కనుక కృప పొందిన వారమై అభిషేకించబడిన వారమై ప్రతిష్ఠించుకుంటూ బలముతో నింపబడి పరిశుద్ధాత్మకి సహకారులమై పరిశుద్ధాత్మని తృప్తిపరుస్తూ మనము రాకడకు సిద్ధపడుదుము గాక ఓ రోజు రాబోతుంది పరిశుద్ధాత్మడు మనల్ని ఎత్తుకుపోతాడు మనము మన కుటుంబంలో మన సంఘంలో ఒక డెక్క కూడా విడవబడకూడదు ఆ దినము సమీపించుట మనం చూచిన కొలది ఈ కరోనా కూడా ఒక సూచన ఇలా చూస్తున్న కొలది మరి ఎక్కువ కూడుకోవాలి కనుక మరి ఎక్కువగా కూడుకోవాలన్న భారం మన గుండెలో ఉంది త్వరలోనే దేవుడు అవకాశం ఇవ్వాలి గత మూడు రోజులుగా చాలా బాధ వేదన గుండి నిండా అలుముకుని పోయింది అయినా ఓపుకి తెచ్చుకుని మరి ప్రార్థించమని కోరాను ఉదయం మీరంతా ప్రార్థించినట్టు ఉన్నారు కొద్దిగా ఈ మాటలు మాట్లాడటానికి కొంచెం ముందుకు వచ్చాను కనుక శ్రద్ధగా మీరు దేవుని మాటలు వింటారని నమ్ముతున్నాను నేను వాక్యం ఏం ఇప్పుడు కొన్ని ప్రకటనలు చేస్తాను దైవధంలో జఫన్ అయ్య గారు మొన్న వారం నుండే ఏడు బ్యాచ్లుగా చేసే సంఘ రోజుకో బ్యాచ్ చొప్పున నిర్విరామముగా చైన్ తెగిపోకుండా ఉపవాస ప్రార్థనలు నడిపించమని ప్రతి సంఘానికి పిలుపునిచ్చారు కనుక యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు సంఘాలు ఇంకా కొన్ని భాషల సంఘాలు కూడా విధంగా ఏకీభవిస్తూ ఉన్నారు ఈ ఈ విషయంలో మరి కొన్ని ప్రకటనలు మీకు చేయాలని నేను ఆశపడతా ఉన్నాను ఆ యధావిధిగా తెల్లవారుజామున నాలుగు గంటలకి కూడుకోండి కాన్ఫరెన్స్లో కాల్ఫ కాన్ఫరెన్స్ కాల్స్ వాళ్ళు తప్పకుండా నాలుగు గంటలకే లేచి మీరు కాన్ఫరెన్స్ కలపాలి ఒకవేళ నేను లైన్లోకి వచ్చినా రాకపోయినా ఎవరి లూపులో వాళ్ళు ప్రార్థనలు కొనసాగించండి స్తోత్రాలు కొనసాగించండి గుణగణాలు ఎత్తిపట్టి ఒక్కొక్కరు ఒక గుణం ఎత్తిపట్టి వాగ్దానాలు ఎత్తిపట్టి ఇంకా మరికొన్ని అంశాల కోసం సంఘాల కోసం స్తోత్రాలు చెల్లించండి అలాగున కనీసం ఒక అర్ధ గంట అయినా స్తోత్రాల్లో ఉండిపోండి ఆ తర్వాత నేను పంపే వాక్యాన్ని మీరు వినవచ్చు ప్రభుత్వం అయితే ప్రతి తెల్లవారుజామున ఇలాగున వాక్యం మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను ఆ ఇక్కడ మరి తమ్ముడు చాలా చక్కగా ఇవన్నీ కూడా సిద్ధపరిచారు చక్కని ఏర్పాట్లు జరిగాయి ఆ చల్లపిల్ల మటుకు కూడా మరి తమ్ముడు చాలా చక్కగా సిద్ధపరుచారు ఆ కనుక అక్కడికి అక్కడే ఇక్కడికి ఇక్కడే ఎక్కడ కూర్చున్నా లైవ్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేస్తా వచ్చాడు మంచి క్వాలిటీతో ప్రభు చక్కగా అందిస్తున్నారని నేను నమ్ముతున్నాను ప్రభు మన బిడ్డల్ని ఇంకా వాడుకును గాక ఆశీర్వదించును గాక దేవుని స్తోత్రం కనుక తెల్లవారుజామున మళ్ళీ ఉదయం పదిన్నరకి పదకొండింటి వరకు పదిన్నర నుంచి కూడుకొని పాటలతో ప్రార్థనతో ఆరాధనతో సిద్ధపడితే పదకొండింటికి ప్రా ప్రార్థన పంపించబడతాయి యథావిధిగా రేపు వారము వచ్చే వారం కూడా మే మూడు వరకు ఇలా కొనసాగాలి ఆ తర్వాత ప్రభు చిత్తం మళ్ళా రాత్రికి ఏడు గంటల కుటుంబ ప్రార్థన ఎనిమిదింటి వరకు అలా కూడుకుంటే ఉదయం వర్తమానం మీరు వినేస్తే పర్వాలేదు లేకపోతే రాత్రికి వినండి ఎవరి మట్టుకు వారు ఈ వర్తమానం రోజు కూడా రోజు కూడా కాన్ఫరెన్స్ కాల్స్లో వినిపించే ప్రయత్నం చేయండి కొంతమంది పనికి వెళ్ళిపోతున్నారు పనికి వెళ్తున్న బిడ్డలు వాళ్ళకి పగల పూట వినడానికి అవకాశం ఉండట్లేదు కొంతమంది తెల్లవారుజామున పొరపాటున లేవరు పొరపాటున లేవరు దున్నపోతు మీద వర్షం కురిసిందంటారు చూసారా అసలు ఎంత వర్షం వచ్చింది ఎంత ఆయన తెల్లవారుజాం ఏడైతే గాని లేవరు మరి ఇలాంటి పరిశుద్ధులు ప్రబుద్ధులు కొంతమంది ఉంటారు కనుక వారి కోసం కూడా మరి రాత్రి వినిపించండి తెల్లవారు ఏడు గంటల తర్వాత ఇక టిఫిన్లు అవి ఇవి ఆడావిడి ఇక మళ్ళా పది గంటల ప్రార్థన అయిపోతుంది మళ్ళీ ఎంత అవుతుంది మనం ముగించుకునేసరికి మళ్ళీ భోజనాలు మధ్యాహ్నం కాసేపు పడుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కనుక మళ్ళా పొరపాటున తెల్లవారుజామున లేవకపోతే ఉదయకాల వర్తమానం ఉదయకాల ధ్యానం ఇక మధ్యలో ఏ సమయంలో కూడుకోవడానికి అవ్వదు కనుక రాత్రి కూడికలో కుటుంబ ప్రార్థనలో మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో సహా తెల్లవారుజామున లేవని పిల్లలు ఉదయ కాలం అందని వారి కాన్ఫరెన్స్ లో కానీ ఎట్టగట్ట మీరు ఈ ప్రా ఈ ప్రార్థనలు ఈ స్తోత్రాలు ఈ వాక్యాలు వారు ఏకీభవించేటట్టుగా మీరు ప్రయాసపడమని ఈ రెండు వారాల పాటు ప్రయాసపడమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని ఆ బలపరిచంగా పరిచయంలో గాక ఇక ఉపవాసాలు మూడు గుంపులు ఏడు గుంపులుగా చేయాలని రోజుకో గుంపు చొప్పును ప్రార్థించాలని మరి అభిషక్తులైన దైవజనుల ఆలోచన మేరకు నడిపింపు మేరకు నేను కూడా ఏకీకించి నేను ఇష్టపడతా ఉన్నాను దేవుని స్తోత్రం చెప్పండి అలలో నేను బలహీన పడకుండా ఉండడానికి నాకు రెండు భుజాలుగా ఒక పక్క రామగుండం సేవ ఒక పక్కన జఫనియా గారి సేవ నాకు చాలా రెండు భుజాలు కాయడానికి నాకు దేవుడు ఇచ్చాడు కానీ రెండు కొమ్మల మీద ఆధారపడుతూ ఇటు దేవుని కృపచేత నింపబడుతూ ముందుకు సాగిపోయే భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు అందుకే రాత్రి జఫన్య గారి వర్తమానం ఈ దినం గ్లోరియస్ లైవ్ మరి మనల్ని మన సంఘాన్ని ఎంతో బలపరిచిందని నమ్ముతున్నాను నేను కొంతమందిని అడిగా నాయన రాత్రి జఫన్య గారి వర్తమానం విన్నావా అని ఈ రోజు లైవ్ విన్నావాని అన్నా ఖాళీ లేదన్నా అని వరొకరు అక్కడికి పోయాను ఇక్కడికి పోయాను అని వరొకరు ప్రేమతో చెప్తున్నాను దయచేసి వినండి ఏకీభవించండి ప్రార్థన సమయాలు ఎక్కడికి వెళ్ళకండి దేవుడు ఎందుకు మనల్ని ఇలా కూర్చోబెట్టేశాడో కాస్త అర్థం చేసుకోండి రా బాబు బయటికి పోకండి దేవుడి సన్నిధిలో ఉండండి ఏ వీడియోలు పడితే ఆ వీడియోలు చూసేయకండి వాక్యాలు కూడా ఏ పడితే అని వినేయకండి ప్రతిరోజు మన్నా పంపిస్తున్నాను తాజామన్నా అరణ్యంలో కురిసినట్టుగా కురుస్తున్న వాక్యం కనుక నేను నేను పెట్టుచున్న నేను పంపుచున్నవి జాగ్రత్తగా వినండి ఏకీభవించండి మీకు ఏవైనా పెట్టాలనిపిస్తే ముందు నాకు పంపండి అవి సంఘష్ఠులకి మన బిడ్డలకి ప్రయోజనకరమైనవి అయితే నేను తప్పకుండా వాటిని పోస్ట్ చేస్తాను కనుక ఈ విషయంలో దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రేమతో కోరుతూ ఈ ప్రకటనలు చేస్తున్నాను ఈ ఏడు రోజులు అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు ఏడు రోజులు కూడా ఉపవాస ప్రార్థనలు చేయాలి రోజుకి ఒక బ్యాచ్ మొదటిగా ప్రకటిస్తున్నాను ఎప్పటి వరకు అంటే మేము అనేది కాదు కరోనా చచ్చిపోయే వరకు రెండు లాక్ డౌన్ మూడు సంఘంగా మనం అంతా కూడుకునేవారు ఎందుకంటే ఇలా పెట్టి ప్రభు వచ్చాడు నాకు తెలిసినంత మట్టుకి బైబిల్ మనకు అర్థమైనంత మట్టుకి ఇలా ఉంచేసి ప్రభు రాడు సంఘంగా మరలా కూడుకుంటాం ఖచ్చితంగా ప్రభు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు దేవునికి మహిమ కలుగును గాక కనుక అప్పటి వరకు మనం ఉపవాసాలు కొనసాగించాలి రోజు ఉపవాసాలు ఉండడం ఎప్పటికి ఇరవై ఒక్క రోజులు ఉన్నారు కొంతమంది కనుక అందరికి అవకాశం ఉండదని దైవజనులకు ఇచ్చిన నడిపింపు దానికి మనం లోబడదాం ఏకీభవిస్తాం కనుక వారానికి ఒక ఏరియా వాళ్ళు నేను ఆ ఏరియాలో ఇప్పటికే వాట్సాప్లో పంపించాను కాన్ఫరెన్స్లో కూడా ప్రతి లో వాళ్ళు లూప్ లీడర్లు ప్రకటించారు కాన్ఫరెన్స్ కాల్స్కి పది మంది లూప్ లీడర్లు ఉన్నారు ఒక్కో లూపులో చాలా చాలా ఫోన్లు చాలా మంది కుటుంబంగా ఏకీస్తున్నారు ఆ పది మంది లూపులతో నేను నేను టచ్లో ఉంటాను కాబట్టి రెండు మూడు రోజులు టచ్లో లేను ఆయన చక్కగా నడిపిస్తున్నారు కనుక ఈ విషయాలు ఇప్పటికే లూపుల్లో ప్రకటించారు కాన్ఫరెన్స్ కాల్స్ లో వాట్సాప్ లో పెట్టాను అయినా మరొకసారి ప్రకటిస్తున్నాను రేపటి నుంచి ప్రారంభం ప్రతి సోమవారం మన చల్లపల్లి మందిరం చుట్టూ ఉన్న విశ్వాసులు అంటే ఓరపేట అంబేద్కర్ నగర్ వాళ్ళు వస్తారు మార్కెట్ వీధి అంటే సినిమా హాల్ దగ్గర నుంచి ఇటు కుసుమేవారిపేట తమ్ముడు నెహమే వారి ఇంటి వరకు ఉన్న ఆ వాళ్ళు ఈ పక్కన చందర్రావు ఏరియాల ఈ ఏరియాలో వాళ్ళు కూడా సోమవారం ప్రతి సోమవారం మీరు ఉపవాసాలు ఉండాలి ప్రతి సోమవారం కనుక మాకు పనులు ఉన్నాయి అవి ఉన్నాయి అవి ఉన్నాయంటే మరి మీరు ఉపవాసాలు సెట్ చేసుకుంటారో నాకు తెలియదు కనుక దేవుని ఆత్మ ద్వారా దైవజనులకు ఇచ్చిన నడిపింపుకు మనం లోబడుతూ ఉపవాసాలు ఉందాం సోమవారం మరలా మంగళవారం నుంచి ఆదివారం దాకా దర్జాగా తినేయండి శనివారం తప్ప ఎందుకంటే శనివారం అనేది మన అందరికీ యథావిధిగా ఉపవాస ప్రార్థన కనుక అది విషయాన్ని గమనించండి అది ప్రతి సోమవారం ప్రతి మంగళవారం మట్ల చెరువులో ఉన్న విశ్వాసులు తర్వాత హై స్కూల్ వీధి మెయిన్ స్కూల్ వీధి రావి చెట్టు కుళాయి ట్యాంక్ అలాగే వాసాలు సెంటర్ వరకు ఉన్న విశ్వాసులు అది ప్రతి మంగళవారం మీరందరూ కూడా మట్ల చెరువు వాళ్ళు అలాగే హై స్కూల్ వీధి నుంచి రావి చెట్టు వరకు నంది వరకు ఉన్న విశ్వాసం అక్కడ వరకు కూడా ఈ విషయాలు గమనించండి తర్వాత ప్రతి బుధవారం ఇది విశ్వాసులతో సంబంధం లేదు ప్రతి బుధవారం ఫైత్వములో ఉన్న అన్ని బ్రాంచీల సేవకులు మందిరాల్లో ఉండి పరిచర్య చేసి అన్ని మందిరాల పరిచారకులు గమనించండి సేవకులు పరిచారకులు ఉన్న బిడ్డలు ఏకీభవించాలి ఆ రోజు అందరు ఉపవాసం బ్రా బ్రాంచీ సంఘాల సేవకులందరూ కూడా ఫైత్వం బిడ్డలు వీటితో పాటు మందిర పరిచారకులు ఆ రోజు అందరితో నేను కాన్ఫరెన్స్ లో ఉంటాను ఆ రోజంతా కూడా పగలు ఓ మూడు గంటలు రాత్రికి మూడు గంటలు ఖచ్చితంగా ఓ ఏడు గంటలు తెల్లవారుజామున గంట ఆ రోజంతా కూడా ఏడు గంటల పాటు నేను వారితో టచ్ లో ఉండి ప్రార్థనలో గడుపుతాను కనుక ప్రతి బుధవారం లాక్డౌన్ ఎత్తేసే వరకు కరోనా చచ్చిపోయే వరకు మళ్ళా సంగంగా కూడుకునే వరకు ప్రతి బుధవారం మనం ఇలాగున్నా ప్రార్థన చేద్దాం ఇక ప్రతి మంగళ అది గురువారం వినండి చింతల చెరువు జగరాజు ఎరుబండి చెరువులగుప్తం గొల్లవెల్ ఫైతు చల్లపల్లి సంఘానికి వచ్చే విశ్వాసులు వేళ్ళు ప్రతి గురువారం వేళ్ళు ప్రార్థనలో గడపాలి మనలో చెప్తున్నా చింతల చెరువు జగ్గరాజుపేట ఎరుబండి చెరువు కోనవరం ఉప్పులగుప్తం గొల్లవెల్లి సౌరప్పాలు ఈ విశ్వాసులందరూ కూడా ప్రతి గురువారం ఉపవాస ప్రార్థన చేయాలి మరి రోజంతా ఉంటారో ఒక పూట ఉంటారో అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను ప్రతి కుటుంబంలో మాత్రం ఉపవాస ప్రార్థన జరగాలి వారానికి ఒక రోజు పెద్ద సమస్య లేదు తర్వాత ప్రతి శుక్రవారం రామేశ్వరం వాసాల దిప్ప పరపేట బొండాడిపేట బందారుపేట ఎస్యానం విశ్వాసులు అందరూ కూడా మీది ప్రతి చెప్పండి శుక్రవారం ప్రతి శుక్రవారం రామేశ్వరం వాసాల దిప్ప పరపేట బొండాడిపేట ఎస్యా తర్వాత ప్రతి శనివారం దూర ప్రాంతాల్లో ఉన్న విశ్వాసం అంటే దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు ఎవరు ఎక్కడి నుంచి అంటే సరిపల్లి తర్వాత ఇటు నల్లకుంట అలాగా అమలాపురం అటు అంబాజీపేట మోడేకుర్రు గన్నవరం మల్కిపురం పాసలపూడి గున్నేపల్లి చిందాడగర్రం ఏదైనా ఊరు మర్చిపోతే మన్నించండి సుదూర ప్రాంతాల నుంచి మన ఫైతంగా వస్తున్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి ఇంకా ఆ రోజు చాలా మంది ఉపవాసాలు ఉంటారు శనివారం శనివారం కనుక ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శనివారం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను తర్వాత ఇక ఆదివారం ప్రతి ఆదివారం అన్ని బ్రాంచి సంఘాల విశ్వాసులు ఇక అన్ని బ్రాంచి సంఘాల విశ్వాసులు ఇప్పుడు అన్ని బ్రాంచీల సేవకులు బుధవారం ఉంటున్నారు కదా ఇప్పుడు అన్ని బ్రాంచీల విశ్వాసుల ఉపవాసాలు ఉండాలి ఎవరు గోపవరం పాలు గోపవరం సవరం తోట్లపాలు కాకినాడ గొల్లగూడ ఇలాగున ఎన్ని బ్రాంచీల విశ్వాసులు అందరూ కూడా ఆదివారం ఆదివారం ఉపవాసాలు ఉండాలి కనుక ఈ విషయాలు గమనించవలసిందిగా ప్రేమతో కోరుతూ ఈ ఏడు రోజుల ప్రకటనలు ముగిస్తున్నాను మరలా వినాలంటే వెనక్కి వెళ్ళి వినొచ్చు మరలా నేను చెప్పక్కర్లేదు కదా వెనక్కి ఈ వీడియో వెనక్కి ప్లే చేసుకుంటే వినొచ్చు లేదా వాట్సాప్ లో కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉపవాసాలతో గడపండి ఉదయం నుంచి ప్రభు ఆ విధంగా మనకు సహాయం చేయను గాక ఒకటి రెండు సార్లు వినండి ఈ వీడియో వినిపించండి కాన్ఫరెన్స్ లో కూడా వినిపించండి రాత్రి ఆ ప్రభు కృప మనందరికి తోడై నడిపించును గాక ఆమెన్ ఆమె చిన్న ప్రార్థన చేస్తాను తరలవంచండి ప్రేమగల మాతండ్రి నీ మహాపరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు రోజు ఇలాగను కలిసి అవకాశం ఇచ్చారు కృతజ్ఞతలు ఏ పాటి వారమయ్యా అడ్డగించి వాడిగా పరిశుద్ధాత్మ మాకు తోడై ఉండటం వలన ఈ ఇలా బతికి అష్టనా కృప తప్ప వేరే బలం మరొకట్లేదు నీ అభిషేకం తప్ప మాకు వేరే బలం లేదు నీ కోసం ప్రతిష్ఠించుకోవడం తప్ప మాకు వేరే బలం లేదు చాలా తేటగా మాతో మాట్లాడినందుకు స్తోత్రం దావీది నీ సంశోన్ని బలపరిచిన అభిషేకము ప్రతిష్ట కృప మమ్మల్ని బలపరచును గాక ఇదిగో నాయన ప్రతి దినం ఉదయ కాలం మళ్ళీ ఉదయం పదిన్నరకి రాత్రి ఏడు గంటలు కూడుకునే కృప మాకు ఇవ్వండి రేపటి నుంచి జరుగుతున్న ఉపవాస పండుగ కూడుకల్లో ఏ రోజుని ఏ ఏరియా వాళ్ళు ప్రార్థించాలో మేలు ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రతి ఏరియా బిడ్డల్ని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ఈ కరోనా చచ్చిపోయే వరకు లాక్డౌన్ ఎత్తివేసే వరకు మేము మరలా మేము కూడుకునే వరకు నీ విశేషమైన కృప నిమ్మని ఈ విధంగా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపి నీ దర్శనంతో రాకడుకు రాజ్యానికి సిద్ధపరచమని ఎవరు బలహీనంగా ముట్టి బాగు చేయమని కృపకు పరిశుద్ధాత్మ స్వాధీనానికి అప్పగించి ఏ సయ్యనామములో ప్రార్థించి పొంది తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ యేసే కృప పరిశుద్ధాత్మ సహవాసు మనందరికి తోడై ఉంది బలపరచి నడిపించును ఆమెన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రభు పేరట మీ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని బలపరచును గాక ఆమేన్